నమస్కారం హాస టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన క్రీడలు ఆడాలని జెడ్పీటీసీ మడతల కస్తూరెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, మండల విద్యాశాఖాధికారి మరియు స్పోర్ట్స్ ఇన్ఛార్జి ఎంవివి ప్రసాదరావు, ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు జి సంజీవిలు కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మండల స్థాయి క్రీడల పోటీలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సదుపాయాలను ఎంఈఓ ఎంవివి ప్రసాదరావు ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఏర్పాటు చేశారు. ఆటల పోటీలను ముఖ్య అతిథులు మడతల కస్తూరెడ్డి, దంతులూరి ప్రకాశం, షేక్ అబ్దుల్ గఫార్లు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మండలంలోని 20 ఉన్నత పాఠశాలల నుండి హాజరైన బాలబాలికల క్రీడాకారులను పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు ఆటల పోటీలను ప్రారంభించారు, క్రీడలలో ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ, అంకితభావం, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. క్రీడల ద్వారా మానసిక దృఢత్వంతో పాటు విద్యలో ఉన్నత స్థాయికి ఎదగడానికి సహాయపడతాయన్నారు. కార్యక్రమ నిర్వాహకులు కనిగిరి ఎంఈఓ, కనిగిరి స్పోర్ట్స్ జోనల్ ఇన్ఛార్జ్ ఎంవివి ప్రసాదరావు మాట్లాడుతూ, స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు మండల స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని 10 పాఠశాలల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఒక్కో పాఠశాల నుండి 30 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. పలు రకాల క్రీడలలో మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయికి పంపడం జరుగుతుందన్నారు. అక్కడ ప్రతిభ చూపితే జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. పాఠశాలలో జరిగే క్రీడలకు హాజరైన క్రీడాకారులందరికీ మంచినీటి సౌకర్యం, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అన్ని క్రీడలు విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా ఎంవివి ప్రసాదరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు మరియు పీఈటీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ ఎంవివి ప్రసాదరావు, కనిగిరి ఇన్ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్, జోనల్ స్పోర్ట్స్కి ఇన్ఛార్జిని, ఇక్కడ మన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు సెలక్షన్స్ మన మండలంలో జరుగుతున్నాయి. సుమారుగా 20 పాఠశాలలు ఇక్కడ పాల్గొంటున్నాయి. ప్రతి పాఠశాల నుంచి సుమారుగా 20 నుంచి 30 మంది విద్యార్థులు ఈ యొక్క ఆటల్లో తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. వాళ్ళలో బెస్ట్ సెలెక్షన్ అయిన వాళ్ళని మళ్ళీ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. ఇక్కడ పాఠశాల విద్యార్థులందరికీ, గేమ్స్కి వచ్చిన విద్యార్థులందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనకి జెడ్పీటీసీ సభ్యులు కస్తూరిరెడ్డి గారు, ఎంపీపీ సభ్యులు దంతులూరి ప్రకాశం గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు అబ్దుల్ గఫార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.